ఈనాడు మన కోసం, రేపటి యువత భవిత కోసం ప్రత్యేక హోదా వస్తేనే కంపెనీలు, దేశవ్యాప్తంగా కంపెనీలు మన రాష్ట్రానికి వస్తాయని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాలు మన రాష్ట్రానికి వస్తాయని చెప్పి, అదేవిధంగా అలా రావటం వల్ల యువతకు ఉపాధి వస్తుంది అని చెప్పి, ప్రతి ఒక్క యువకుడు కూడా జాబ్ చేయాలి, పని చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి అని చెప్పి ఆశపడుతూ, రేపటి యువత భవిత కోసం ఈనాడు తన కడుపు మార్చుకుంటూ మన అందరి కోసం, మన అందరి రేపటి మన రాష్ట్ర భవిత కోసం కూడా ఈనాడు దీక్ష చేస్తూ ఉంటే, దాన్ని కొంచెం కూడా అర్థం చేసుకొని ప్రతిపక్ష పార్టీలు ఇష్టం వచ్చినట్టు రాంతర్ధాలు చేస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి తీసుకున్న ఒక ముద్దబ్బాయి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేక ప్యాకేజ్ వస్తే చాలు అంటున్నాడు. ఆ ముద్దబ్బాయికి అసలు ఈ టైంకి అసలు నిద్ర కూడా లేచున్నాడు ఆ ముద్దబ్బాయి. ఇప్పుడు చెప్పినా కూడా మనకి అర్థం కాదు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, 10 కోట్ల రూపాయలతో నారాయణ 10 కోట్ల రూపాయలు ఇస్తే అక్కడ స్టాన్ఫోర్డ్లో సీట్ తెప్పించుకొని సత్యం రామలింగరాజు ఇంట్లో ఉంటూ ఆ డిగ్రీ పాస్ అయ్యాడో పాస్ అవ్వలేదో దేవుడు ఎరుగు. అది కాక దాని తర్వాత ఇతగాడు పెద్దబాబు రికమెండేషన్ మేరకు వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం ఇప్పిస్తే ఖచ్చితంగా వారం కూడా చేయలేని సత్తా లేని ఎదవా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఐటీ నేరగాడు అతడు, సెల్ఫోన్లు ఉపయోగించి, వాట్సాప్లు ఉపయోగించి ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి ఉన్నాడు. ఎందుకంటే అతగాడు మెసేజ్లు పంపిస్తున్నాడు, రేపు దీక్ష ఉంది అద్దాలు పగలగొట్టమని అతగాడే మెసేజ్లు పంపిస్తాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అంటున్నారని చెప్పి మళ్ళీ మన మీద బురజల్లే కార్యక్రమం చేస్తాడు. ఈసారి నీకు దమ్ముంటే ఏదో ప్రధాన కార్యదర్శి పదవి తీసుకొని కూర్చోవడం కాదు, నీకు దమ్ముంటే రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రా, ఓ రా, ఈ యువత అందరూ కూడా నీకు గట్టిగా సమాధానం చెప్తారని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాకు ప్రత్యేక హోదాలు వద్దు, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మే నాకైతే సిగ్గులేదు, మా నాన్నలాగే నాకు సిగ్గులేదు. నేను పోయి వాళ్ళ కాళ్ళ మీద పడతాం, వాళ్ళ కాళ్ళ మీద పడి ఆ ప్యాకేజీలు ఏవో తీసుకుంటాం. మన ఎలక్షన్లో బాగా ఖర్చు అయ్యాయి, ఈ వచ్చే ఎలక్షన్లు కూడా ఉంటాయి కదా, కాస్త పోగు చేసుకుందామనే ఒక మార్గంగా ముందుకెళ్తున్నారు. కానీ రేపటి యువత కోసం కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించని ఈ పార్టీని రేపు త్వరలోనే కూడా బంగాళాఖాతంలో కూడా కలిపేయాలని చెప్పి కూడా మీరు అందరికీ మేము అడుగుతున్నాను. మనందరం కూడా ఒక్కసారి ఆంధ్రుల హక్కుగా ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జై జగన్.